తిరుపతి నగరంలో ప్రధాన మార్కెట్లలో రద్దీ లేకుండా వికేంద్రీకరించాలని కోవిడ్ నియంత్రణ నోడల్ అధికారి రామగోపాల్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హరినారాయణతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు గత సంవత్సరం నుండి నమోదైన కేసులను తీసుకున్న చర్యలను కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ప్రస్తుత పరిస్థితుల్లో తిరుపతిలో మరో వారంలో రెండు వేల కేసులు నమోదుకు అవకాశం ఉందని అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు తిరుపతిలో కోవిడ్ కేర్ సెంటర్లు పద్మావతి నిలయం విష్ణు నివాసంలలో మైల్డ్ కేసుల వారు ఉన్నారని మరో వారంలో శ్రీనివాసం ఈఎస్ఐ ఆయుర్వేదిక ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు అలాగే కళ్యాణ మండపాలను జిల్లాలో మరికొన్ని చోట్ల చిన్న చిన్న కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అందుబాటులో ఉన్న మందులు వైద్య పరికరాలను వివరించారు నోడల్ అధికారి జిల్లాకు రాష్ట్రాల సరిహద్దులు ఎక్కువగా ఉన్నాయని బస్ స్టాండ్ లో యాత్రికులకు ర్యాండమ్ ర్యాపిడ్ టెస్టులు చేయడానికి సాధ్యసాధ్యాలు పరిశీలించాలని గతంలో పనిచేసిన అనుభవం దృష్ట్యా ఈసారి వేగవంతంగా విస్తరిస్తున్న కోవిడ్ కు చెక్ పెట్టడానికి కృషి చేయాలని అన్నారు అనంతరం కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ తో కలిసి అధికారులతో చర్చించారు మాల్స్ షాపుల వద్ద నిఘా పెట్టి కోవిడ్ నియంత్రణ అతిక్రమిస్తే జరిమానాన్ని విధించాలని ఆదేశించారు హోం ఐసోలేషన్ ఉన్నవారు బయట తిరగరాదన్నారు వారి గృహాలకు స్టిక్కర్లు వేయాలని సూచించారు రద్దీ మార్కెట్లు డీసెంట్రల్ కావాలని పాజిటివ్ వచ్చిన వారు డ్రైయర్స్ కు వెళ్లేలా చూడాలన్నారు కమిషనర్ గిరీష మాట్లాడుతూ కాంటాక్ట్ ట్రేసింగ్ ఇంటింటి సర్వే సెక్టోరల్ అధికారులు నేతృత్వంలో నగరంలో నూట రెండు సచివాలయాల ద్వారా చేపడుతున్నామని తెలిపారు కోవిడ్ లక్షణాలు ఉన్నవారి శాంపిల్స్ హెల్త్ సెక్రటరీలు సేకరించి ఏ రోజుకారోజు ఆ రుయా ల్యాబ్లకు పంపిస్తున్నామని తెలిపారు ప్రస్తుతం కోవిడ్ పేషెంట్లను తరలించడానికి అంబులెన్సులు వాడుతున్నామని గతంలో కోవిడ్ మరణాల వారిని గోవింద ధామంలో దహనం చేసేవారమని స్మార్ట్ సిటీ ఫండ్స్ తో కార్పొరేషన్లు రోజుకు పద్దెనిమిది మందికి సరిపడా సౌకర్యం గోవింద ధామంలో పన్నెండు వంట ముప్పై వరకు సౌకర్యం ఉందని తెలిపారు ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్లు వీరబ్రహ్మం రాజశేఖర్ నోడల్ అధికారులు విష్ణు నివాసం డీపీఓ దశరథ రామిరెడ్డి పీలేరు తహసీల్దార్ వెంకటరమణ శ్రీనివాసం హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధారాణి డిఎంహెచ్ఓ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు